హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇక్కడ వర్షం పడుతుందండి, వెదర్ చాలా కూల్గా ఉంది. సో మా ఇంట్లో అందరూ పరోటా తినాలనిపిస్తుంది అన్నారు. సో ఇలాగూ రెస్టారెంట్స్ లేవు, ఇంట్లోనే ట్రై చేయాలి. జస్ట్ ఇలా ట్రై చేసా అలా మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ చూసి ఎంజాయ్ చేసేయండి. ముందుగా మీకు వర్షం పడుతుంది అన్నాను కదండి, సో జస్ట్ అలా షేర్ చేయాలనిపించింది. అలా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఈవినింగ్ అండి. సో ముందుగా మైదా తీసుకున్నాను, అందులో కాస్త సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అండి, అన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. అందరికీ తెలుసుకోవచ్చు, జస్ట్ ఫర్ షేరింగ్. ఇలా కలిపేసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలండి. సేమ్ చపాతి పిండిలా, కాకపోతే ఇంకాస్త మెత్తగా కలుపుకోవాలి. బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో కాస్త ఆయిల్ వేస్తూ బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలండి. జనరల్లీ పరోటాస్ అంటే చాలా ప్రెస్ చేస్తూ కలుపుతాం కదా, ఇలా జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తూ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక బౌల్లో పెట్టేసుకొని తడి క్లాత్ని దాని మీద వేసుకోవాలండి. ఒక వెట్ క్లాత్ని పరిచేసుకోవాలి. ఇలా ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. మీ ఇష్టం 4 అవర్స్ అయినా పర్వాలేదు. ఇలా ఒక 3-4 అవర్స్ అయ్యాక కాస్త ఆయిల్ మళ్ళీ చేతికి తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని. జనరల్లీ వర్షం పడుతుందంటే మంచి పకోడా లేదా బజ్జీ, గరం గరం చాయ్ అలా తీసుకుంటాం కదా. సో ఇలాగూ ఈవినింగ్ డిన్నర్ టైం అని మా ఊళ్ళో పరోటా అడిగారు. సో ఇలా ట్రై చేసా. దాన్ని కాస్త చపాతి పిండిలా తీసుకొని ముందుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చపాతీలా ప్రెస్ చేసుకోవాలండి. పిండి మెత్తగా కలుపుకున్నాం కదా, సో ఈజీగానే అయిపోతుంది. ఇలా మొత్తం చపాతీలా చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి అలా రాసేసి కాస్త పొడి పిండి చల్లుకోవాలండి. ఒక నైఫ్ తీసుకొని అలా సన్న సన్నగా కట్ చేస్తూ కలిపి అన్ని దగ్గరికి అనేసుకొని రోల్లా చుట్టేసుకోవాలండి చపాతి పిండిలా. చపాతి ముద్ద చేస్తాం కదా, అలా మొత్తం రోల్లా చుట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి సేమ్ చపాతీలా ప్రెస్ చేసేసుకోవాలి. కొంచెం మందంగానే ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్నాక
కాస్త ప్రాక్టీస్ అయితే ఈజీనండి। पैन तीसुकोनी अदि कास्त हीट अय्याक बागा हीट कावालंडी दोस पैन दानि मीद मनं मुंदुगा रेडी चेसुकुन्न नॉन नि वेसुकोनी टू सेट्स बागा काल्चुकोवाली। पैन मात्रं चाला हीट उंडालंडी अप्पुडे वेयाली। वन टेबल स्पून बटर वेसी मोत्तम अप्लाई चेसुकोवालंडी। इंको वैपु टर्न चेसुकोनी अट साइड कूडा वन टेबल स्पून बटर वेसी काल्चुकोवाली। स्पून तो प्रेस चेस्तू काल्चुकोवालंडी ईवेन गा। ఇది ఎంత రోస్ట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి నాన్స్। మనకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోవాలి। रेडी अयिन बटर नॉन पनीर बटर मसाला तो तिंटे आहा अनरा चेप्पंडी। इदंडी मा वालु अडिगिना पनीर बटर मसाला विथ परोटा अदि मीतो शेयरिंग। As usual, ఈ వీడియో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి। అలా అయితే నా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి। Thanks for watching. Keep watching. Bye bye. Take care.